యాకోబు రాయిని నిలబెట్టి ఆమె తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని నిలబెట్టి ఈ స్థలము ఎంతో భయంకరం అన్నాడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకన్నాడా మాట? పరిశుద్ధులు ఈ స్థలములోనికి వస్తే దీవించబడతారు. హల్లెలూయా. పాపిష్టోళ్ళు ఇక్కడికి వస్తూ ఆమెన్ తమ పాపిష్టి జీవితాలు విడిచిపెట్టకుండా అందులోనే కొనసాగుతూ అందులోనే జీవిస్తూ ఇక్కడికి వచ్చారంటే ఏదో ఒక సమయాన ఏదో ఒక టైంలో తప్పనిసరిగా వారి మీదకి దేవుని ఉగ్రత దిగుతుంట. అర్థమైందా? కాబట్టి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అందుకని ఇక్కడికి వస్తున్నటువంటి ఏ దేవుని బిడ్డ కూడా ఎక్స్ట్రాలు చేయకూడదు, పాపిష్టి కార్యాలు చేయకూడదు. ఈ సంవత్సరాంతంలోనికి వచ్చినటువంటి మనం ఈ సంవత్సరాంతంలో మనలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెడితే మంచిది. అర్థమైందా? విడిచిపెట్టకపోతే చూస్తాడు 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 ఏదో రోజు కొడతాడు. ఆయన కొడితేగా చెప్పాలా? లేచేది లేదు, సంచి పట్టుకొని తిరగడం అటు ఇటు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. కనుక దేవుని పిల్లలు దేవుని మాట వినకపోతే వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఇప్పుడు సంఘానికి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఒక ఆమె వస్తుంది, మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకుంది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాపిష్టి కార్యాలు చేస్తుంది ఆమె. చెప్పండి, ఆమె మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, వన్ ఫైన్ మార్నింగ్ దెబ్బకు చచ్చింది. చెప్పండి గట్టిగా, సిగ్గుపడకుండా చెప్పండి. ఇప్పుడు ఆమె చచ్చిన దానికి పాస్టర్ గారు బాధ్యుడా? ఇప్పుడు చచ్చినామగా పాస్టర్ గారు ఆమె గురించి జరిగి గట్టిగా ప్రార్థన చేయాలి, లేకపోతే చచ్చేది కాదు, బతికే ఉండేది. ఇప్పుడు మీరు పాపిష్టి కార్యాలు చేయటం ఏంది, మీ పంట పండకపోవటం ఏంది, పాస్టర్ గారు ప్రార్థన చేయలేదంటే ఏంది? మీ పంట పాడైపోవటానికి గల కారణం ఎవరు? నువ్వేనా? నువ్వే నువ్వే ప్రార్థన చేయాలా? నీ అతిక్రమ క్రియలు దేవుని సన్నిధిలో ఆమెన్ ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం నీ జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి? పాపిష్టి కార్యాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీకు అర్థమవుతుందా? ఏమా ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతావు? దీవించబడతావు, వర్ధిల్లుతావు. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నరకమే, అంతే. కాబట్టి పాపిస్తే పాపం చేయటం ఏంది? ఉగ్రత రావటం ఏంది? చావటం ఏంది? చచ్చిన దానికి పాస్టర్ గారు బాధ్యుడింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో కూడా కొంతమంది వ్యక్తులు దేవునికి వ్యతిరేకంగా లేచారు. గట్టిగా చెప్పండి, దేవునికి
వ్యతిరేకంగా లేచారు. సేవకును కూడా వ్యతిరేకంగా లేచారు. మీతో నాకు పని లేదు, మీతో మాకు ఇక పని లేదు, మేమే పాస్టర్లమే, మేము మాకన్నీ తెలుసు, అర్థమైందా, మాకన్నీ తెలుసు, బైబుల్ తెలుసు, పాటలు తెలుసు, స్తుతి ఆరాధన తెలుసు, వాక్యం తెలుసు అని అందరూ మోషేకు విరోధముగా లేచారు. వాళ్ళ పేర్లు ఏం పేరు అంటే దాతాను అభిరాములు. ప్రైజ్ ది లార్డ్. కోరహు కుమారులు. హల్లెలూయా. వాళ్ళు లేచి అట్ట పడతట మోషేను మాట్లాడారు. ఆ మాటకి మోషే ఏం చేస్తాడు, ఏ దైవజనుడు అయినా సంఘంలో వ్యతిరేకంగా లేచిన వారిని విషయమై, సంఘంలో వ్యతిరేకంగా పనిచేసే వారి విషయమై, వాళ్ళని దూషించడం ఇంకోటి ఇంకోటి కాదు, కానీ సేవకుని తెలిసినటువంటి ఒకటే ఒక విద్య ఏంటంటే ఆమెన్ మోకరించి ప్రార్థన చేయటమే, దేవునికి అప్పగించటమే. అర్థమైందా? ఆయా గ్రామాల్లో అనేక మంది ఉన్నారు ఆమెన్ మారు మనసు పొందినోళ్ళు, రక్షించబడినోళ్ళు, చెప్పండి బాప్తిస్మాలు పొందినోళ్ళు అనేక మంది ఉన్నారా లేరా? హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోతే, వాళ్ళు దేవుని మార్గంలో లేకపోతే వాళ్ళకి ఏదైనా కీడు సంభవిస్తే దానికి బాధ్యుడు సేవకుడు కాదు. ఆమెన్. ఎవరి నాశనానికి వాళ్ళే ఉత్తరవాదులు. అర్థమవుతుందా? వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా లేచారు. ఆమెన్. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏం జరిగింది, ఏం జరిగింది, అకస్మాత్తుగా భూమి నెరవిడిచిందంట. భూకంపం వచ్చింది, భూమి నెరలు విడిచి మొత్తాన్ని మింగేసింది, మళ్ళీ భూమి సమానంగా వచ్చింది. అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే సేవకునికి వ్యతిరేకంగా ఆమెన్ ప్రవక్త చెప్తాడు, ఆ కాపరిని దేవుడు నీకు ఇచ్చాడు, ఆ కాపరిని నువ్వేం చేయాలా, గౌరవించాల. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన సంఘ కాపరిని నువ్వేం చేయాలా, గౌరవించాలి. హానర్ గౌరవించకపోతే నువ్వు కనపడేటువంటి సేవకుడినే గౌరవించని వ్యక్తివి, దేవుడిని ఏం గౌరవిస్తావు? అర్థమైందా? మోషేకి విరోధంగా లేస్తే మొత్తాన్ని పాతాళంలోకి తీసుకుపోయాడు దేవుడు. అంటే సేవకునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకొని పోతారని, దుమ్ము కొట్టుకొని పోతారని. అర్థమైందా? సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, సేవకులకి విరోధంగా పనిచేయటం కానీ, ఇటువంటి కార్యాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా బతికి బట్టగట్టు చరిత్రలో లేదు. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు చేతులు పైకెత్తి. అందుకే వీళ్ళు ఏమయ్యారు, 16వ అధ్యాయం 40వ వచ్చిన వరకు ఇంటికి పోయి చదువుకోండి. ఆమెన్. ఇంటికి వెళ్ళి చదువుకుంటే వాళ్ళు ఎడదొచ్చారు, వాళ్ళు వ్యతిరేకంగా ఎట మాట్లాడారు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఎట్టు చెప్పండి. ఇప్పుడు చచ్చిన వాళ్ళు చావంగా, చచ్చిన వాళ్ళు చావంగా బతికున్నోళ్ళు ఇప్పుడు మోషేకు విరోధంగా లేచారంట. మోషేకు అహరోనుకు విరోధంగా లేచి మీరే వాళ్ళని చంపారు. చంపింది ఎవరు, చంపింది ఎవరు, దేవుడు కదా చంపింది, దేవుడా పాస్టర్ గారా, అమ్మా చెప్పండి గట్టిగా, దేవుడే చంపింది, దేవుడు. కానీ వీళ్ళేమన్నారు,
చదవండి 41వ వచనం. తాగి తూలే కొడతాడు సోదరుడు చూడు. మన్నోడు ఇజ్రాయేల్ సర్వ సమాజం అది వాయిస్ అట్ రావాలా. మీరు యెహోవా ప్రజలను చంపితిరే. చంపింది ఎవరు చెప్పు గట్టిగా. చంపింది దేవుడు. మరి వీళ్ళు ఎవరి మీద సరుగుతున్నారు? సేవకుడి మీద. సమాజము మోషే అహరోనులకు విరోధముగా ముగ్గురు నలుగురు ఇద్దరు ముగ్గురు చచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలు చచ్చినాయా? చావటం చూశారా? చూసి మళ్ళీ విగ్రహం వ్యతిరేకం కొట్టడం ఏంటి? సిగ్గుండదు కొంచెమన్నా. ఒరే వాళ్ళు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే మనకి వాళ్ళందరూ భూమి నెరబిడిచి మొత్తం చచ్చారు. మనం మాట్లాడితే మన స్థితిగతి ఎలాగుంటుందో, మన బతుకులు ఎలాగుంటాయి అనేటువంటి కొంచెమన్నా భయం భక్తి ఉండాల. కానీ వీళ్ళెవరు భయం కానీ భక్తి కానీ కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు చస్తే వీళ్ళందరూ విరోధంగా కూడి మీరే వాళ్ళని చంపారు. మీరు ప్రార్థన చేశారండి, అందుకే వాళ్ళు చచ్చారు. ఆమెన్. మీరు ప్రార్థన చేయకపోతే చచ్చేవాళ్ళు కాదండి. సావాలని ప్రార్థన చేసి ఉంటారు. ఏ సేవకుడని విశ్వాసులు సావాలని ప్రార్థన చేస్తాడా? విశ్వాసుల క్షేమము కొరకే ఏ సేవకుడైనా కోరుకుంటాడు తప్ప. విశ్వాసులు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, అట్టయిపోవాలి, ఇట్టయిపోవాలని ఏ సేవకుడు కోరుకోడు. అట్లాంటి ప్రార్థనలు చేయడు. చేస్తే అసలు సేవకుడే కాదు. అట్లాంటి వాడి సేవకుడ ప్రార్థనలు దేవుడు పొరపాటును కూడా ఆలకించడు. అర్థమవుతుందా? ఇతర పిల్లలందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సమాజము ఆమేన్. మోషే అహరోనులకు విరోధముగా కూడెను. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘం అన్నాక సంఘంలో అందరూ పాస్టర్ గారికి ఫేవర్ ఉంటారు కదా, ఉంటారా? కొంతమంది పాస్టర్ గారికి యాంటీ బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ దారిని పోతా పోతే ఇంకా మచ్చడంత పాస్టర్ గారి మీదే. హల్లెలూయా. నేను అటు చెప్పకూడదు. నేను అటు చెబితే అసలు అటు చెప్పచ్చు. అసలు చెట్ల కింద నిలబడి మీటింగ్ ఎవరి గురించి వింటున్నారా? జాగ్రత్త. సంవత్సరం చివరిలోకి వచ్చావు. మోడకుండా ఉండాలంటే నోరు కంట్రోల్లో పెట్టుకో. హల్లెలూయా. తేడా వచ్చిందో? పరదేశులమో ప్రియులారామన ప్రమిదిగాదిప్పుడు అని పాడుకుంటే పాత ఎతకపోతారు. ఎట్టుగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో ఉపవాస ప్రార్థనలు మీ కుటుంబాల క్షేమం కొరకే. హల్లెలూయా. ఎందుకు నోటితోటి పాపాలు చేసి లేనిపోయి శాపాలు తెచ్చిపెట్టుకుంటారు? నోటిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీ తెలుసా, సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడని తెలుసా? హల్లెలూయా. విన్నాగాను మాకు ఒక భయం లేదంటారా? ఆయన విన్నాగాను మాకు ఒక భయం లేదు. కొంచెం భయం తక్కువ మనిషి అంటగా దేవునికి స్తోత్రం. భయం పుట్టించేతడు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు భయం తక్కువ మనిషి అయితే నీకు భయం పుట్టిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి నోరు జాగ్రత్తగా అదుపులో
పెట్టుకోవాలి. ఆమేన్. ఎటు చెప్పండి. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను, వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా యెహోవా మహిమ కనబడెను. ప్రభు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది, ఆయన ప్రసన్నత మనతో ఉన్నది, ఆయన మేఘ స్తంభం మన మధ్యలో ఉన్నది. ఆయన మేఘం చెప్పాలా? హల్లెలూయా. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా దేవుడు అన్నాడు, మీరు ఈ సమాజము మధ్యలో నుండి బయటికి వెళ్ళిపోండి, క్షణంలో మొత్తాన్ని చంపేస్తాను. అర్థమైందా? క్షణంలో అదే సంగతి. అక్కడ దేవునికి స్తోత్రం. నేను గనక మోషే ప్లేస్లో ఉంటే, ఆమె చెప్పండి, ఎంబటే పోతా పేరు పక్కకి, వేసేసే నాయన అంటామండి. అర్థమైందా? ఇంటే స్తోత్రం చెప్పండి. ప్రజెంట్ సిట్యుయేషన్లో ఉన్న ఏ సేవకుడైనా అదే మాట మాట్లాడతాడు. ఎందుకంటే ప్రజలు విసిగించే విసుగుదలకి ఒక క్రమమైన జీవితం లేక, ప్రార్థన లేక, భక్తి లేక, ఎంత చెప్పినా లోబడక, ఒక క్రమము లేక తిరిగే వాళ్ళని ఏం చేస్తారు? యేసు ప్రభు సైతం శిష్యులతో ఏమన్నా తెలుసా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహించాలరా, ఏంది ఎప్పుడు బట్టి ఈ మాటలు, మీ బతుకులు అంతా అవిశ్వాసమే, ప్రార్థన లేదు, భక్తి లేదు, ఎప్పుడు నిద్ర, దరిద్రపు నిద్ర ఒకటే, నేను ఎంతకాలం మీతో ఉంటానో, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానన్నాడు ఆయన. అన్నాడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? దేవునికే ఎంత కోపం తెప్పించారండి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, సాత్వికుడు కాదు, ఎవరు జరగదు, ఎవరయ్యా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనండి, అదే మిక్కిలి సాత్వికుడు మోషే. అటువంటి మోషే అంట, అహరోను అంట, మీరు ఒక్క 10 నిమిషాలు పక్కకపోతే వీళ్ళని మొత్తాన్ని కాల్చేస్తానని దేవుడు అంటే, ఇద్దరు సాగిలు పడ్డారు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? సాగిలు పడినా దేవుడు వదిలిపెట్టలా. ఒకవైపు నుంచి అంట తెగులు స్టార్ట్ అయిందంట, ఒకవైపు నుంచి తెగులు స్టార్ట్ అయిందంట. అర్థమైందా? నీ ఇంట్లో తెగులుకు మూలం, నీ పంటలో తెగులుకు మూలం. హల్లెలూయా. కారణం ఏంటంటే దైవభజ్యుని నడపడతాడు మాట్లాడటమే, దేవునికి సేవకులకి విరోధంగా మాట్లాడటమే. హల్లెలూయా. అందుకే తెగులు చెప్పాలా, అందుకే తెగులు స్టార్ట్ అయింది. గట్టిగా స్తోత్రం చెప్పు, రెండు చేతులు పైకెత్తి. అప్పుడు మోషే ఏమంటాడంటే, నీవు ధూపార్తిని తీసుకొని ఆమెన్ బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. మోషే అహరోనుతో చెప్తున్న మాట ఏంటంటే, ధూపమే, నీ సమస్యలు పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీ వ్యాధి పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే దిట్టంగా దీన్ని నిద్రపో.
ముఖం ఉబ్బాల, కళ్ళు కనపడకూడదు అసలు, ఏనుక్కల్లో మీరు చూస్తుంటారు. అమ్మా అంతేనా? మోషే అహరోనుతో చెప్తున్న మాట ఏంటంటే తెగులు స్టార్ట్ అయింది. ఒక్కొక్క కేసులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆ దరిద్రుడు ఉన్నాడు గుజరాత్లో, అటునుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే కొంపల్లో, అటువంటి రాష్ట్రాల్లో ఈ తెగులు స్టార్ట్ అవుద్ది. అటు వస్తే ఆ తెగులకి స్టార్ట్ వన్ బై వన్ ఏమవుద్ది? ఇప్పుడు కరోనా భక్తిహీనులకే వచ్చిందా? భక్తులకు కూడా వచ్చిందిగా. భక్తిహీనులతో పాటు భక్తులు కూడా చచ్చిపోయారు కదా. ఆమెన్. అర్థమైందా? చాలామంది పాస్టర్లు కూడా చచ్చిపోయారు. ఎందుకని? అటాక్మెంట్ జరిగింది, దోషం, పాపం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇవన్నీ ఏమైనాయి? స్టార్ట్ అయినాయి ప్రజల్లో. అందుకనే తెగులు పాపులకు మాత్రమే కాదు, పరిశుద్ధులకు కూడా సోకింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చచ్చిన వాళ్ళు పరిశుద్ధుల పాపాత్మలు నన్ను అడగమాకండి. దేవుని చిత్తం వారి పట్ల అట్లా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అహరోనుతో మోషే చెప్తున్న మాట ఏంటంటే వేగంగా పో, ఆర్చుకొని తీర్చుకొని 7:30 ప్రార్థన అయితే 8:30 రామాకు. వేగంగా పోమన్నాడా, నీటకంగా పోమన్నాడా? చదువు ఒకసారి ఆ వచనం. తీసుకొని సాంబార్ కప్పుకొని పెట్టని తిను. ఎట్ వెళ్ళాలా? భలే వేగంగా వచ్చాం మనం ప్రార్థన కదా. ఎంత వేగం అంటే అంత వేగం. ప్రార్థన 7:30, ముగింపు 10:00, 8:30, 2:30, 1 గంట ఆలస్యంగా వచ్చావు. ఇక గంటన్నర ఏం చేస్తావు? ఈ గంటలో ఒక అరగంట నిద్రపోతావు గోడ కనుకొని, ఇంకొక అరగంట ఉంటుంది, అరగంటలో ఆవులిస్తూ ఉంటావు, ఇదేం దేని గురించో ఆలోచిస్తూ ఉంటావు. ఇంకొక అరగంట మాత్రం ముగింపులో కూర్చొని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోమంటే దాంట్లో కూడా ఒక పావుగంట నిద్రపోతావు. ఇక నువ్వు మందిరంలో ఉండేది ఎంతసేపు? పావుగంట. పావుగంటగా ఆశీర్వాదాలు వచ్చేస్తాయేంటి? ఉదాహరణ గూడ్స్ బండ్లకు వచ్చేస్తాయేంటి అన్నీ? దానికి తగిన సమర్పణ, దానికి తగినటువంటి భారము, దానికి తగినటువంటి భక్తి దేవుని పిల్లలమైన మనకు ఉండాలి. హల్లెలూయా. దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అమెరికా అతలాకోతలం అవుతుంది. మొన్న ఒక అమ్మాయి వచ్చి, అంకుల్ ప్రార్థన చేయి అమెరికా బావాలా, రేపు అడగాలి ఆదివారం, పోద్దో పోదో. అమెరికా మొత్తం మంచు తుఫానుతో అల్లాడిపోతుంది తెలుసా మీకు? ఎక్కడికక్కడ కరెంటు బంద్, భయంకరమైన పరిస్థితి. చైనా అయితే కరోనాతో భయంకరంగా రోజుకు 100,000 మంది వస్తున్నారు. అర్థమవుతుందా? ప్రపంచంలో కొన్ని దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్థితి మన దేశానికి వస్తే మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణమవుతాయని. కనుక ఇటువంటి సమయాలలో ఆర్చుకొని తీర్చుకొని దిట్టంగా తిని
చేపుకుంటా వచ్చాడు కూర్చొని గోడకానికి నిద్రపోతే అసలు దేవుడు నీకు క్షమిస్తాడా? నీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిస్మ అనుభవం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ప్రాణం ఆ తినుము త్రాగుము సుఖించుమని జీవించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దేవుని ఆశీర్వాదం ఎంటొస్తుంది. చాలామంది జీవితాలలో ఆశీర్వాదాలు లేకపోవటం గల ప్రాముఖ్యమైన కారణం చెప్పానా? దేవుని పని వదిలిపెట్టి లోక పనులు చేసుకుంటున్నారు. అందుకనే వాళ్ళ వాళ్ళ జీవితాలలో దేవుని ఆశీర్వాదం లేకుండా పోతుంది. మీకు అర్థమైందా? ప్రభు ఏమన్నాడంటే మొదట మీరు నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడతాయి. మొదట ఏం చేయాలా? అది మొదట ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు గార్చాలి, విజ్ఞాపన చేయాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. పగలు చెప్పింది అదేగా. ఒక నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. 400 మందిని తీసుకుని వస్తున్నటువంటి యేషావు యాకోబును చంపటానికి, ఎప్పుడైతే రాత్రంతా ఈ యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొని నిలిచి ఉన్నాడో, రాత్రంతా ప్రార్థన చేశాడో, చంపుదాం వచ్చిన యేషావు పరిగెత్తుకుని వచ్చి తమ్ముడా బాగున్నావు అని చెప్పి ముద్దు పెట్టుకొని ఏడ్చుకున్నారంట. అర్థమవుతుందా? అంటే చంపుదామని వచ్చినాడు, ఏమయ్యాడు? అది ఏంటిది? ఏంటిది? ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు. రాత్రి చెప్పాను మీకు నెహెమ్యా, నేను యెరూషలేమునకు వెళ్ళాలి. ఆమెన్. నంబర్ 2, యెరూషలేము దేవాలయాన్ని కట్టాలి. ఆమెన్. నంబర్ 3, రాజు మనస్సు మారాలి. నంబర్ 4, రాజే అన్నిటికీ సహాయం చేయాలి. జరిగిందా? దేని ద్వారా? ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన కనుమరుగైపోయేనే, నీ కృప వివరింప నాకరమాయేసయ్యా, నీ కృప నీ కృప నిత్య జీవము, నీ కృప నాకరమాయేసయ్యా. కనుక సంగమా జీవము కలిగిన దేవుని సన్నిధిలో, సంఘము నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు, మారు మనస్సు లేని వారి కొరకు, బాప్తిస్మం అనుభవం లేని వారి కొరకు, సంఘము ఎడతెగక విసుగక మెలకువగా ఉండి హెచ్చుగా ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. దాని కొరకు సంఘం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఎందుకు వేగంగా వెళ్ళమన్నాడంటే, వేగంగా వెళ్ళకపోతే తెగులు స్టార్ట్ అయింది, తెగులు ఒక్కొక్కరిని చంపుకుంటా వస్తుంది. తెగులు చచ్చిపోవటమే కదా, తెగులు వస్తే చచ్చిపోవటమే కదా. అందుకని ఆ తెగులు ఎక్కడ స్టార్ట్ అయింది? దేవుని కాడి నుంచి స్టార్ట్ అయింది.
అర్థమైందా? నువ్వు దేవుని మార్గంలో ఉంటే, దేవుని చిత్తంలో ఉంటే దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉంటుంది. తెగులైనా రోగాలైనా పిడుగులైనా తుఫాన్లైనా దేవుని చిత్తము లేకుండా, భూకంపాలైనా దేవుని పర్మిషన్ లేకుండా ఏది రాదు. అర్థమవుతుందా మీకు? గట్టిగా రెండు చేతులు పైకెత్తి, దేవుని పర్మిషన్ లేకుండా అవేవి మన మీదకి చెప్పు గట్టిగా రావు. అవి వస్తున్నాయంటే దేవుని చిత్తానుసారంగానే వస్తున్నాయి. కాబట్టి దాంట్లో నీతిమంతులు తప్పించబడతారు, పాపిష్టులందరూ పోతారు. ఇది ఇప్పుడు అహరోను ఏం చేశాడు? 46 వచ్చిన నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో ఏం చేయాలా? ధూపము వేయాలి అనండి. ఎవరు? అది రోజు ధూపం వేయాలి మీ ఇంట్లో. అంటే పోత సాంబ్రాణం కొనకపోతారా? ప్రార్థన అనే ధూపం. నీ భర్త మారు మనసు కొరకు ధూపం, బిడ్డల మారు మనసు కొరకు ధూపం, భార్య మారు మనసు కొరకు ధూపం, హల్లెలూయా, బంధువుల మారు మనసు కొరకు ధూపం, గ్రామం యొక్క రక్షణ కొరకు ధూపం, మీ ఇంటి వారి రక్షణ కొరకు ధూపం. ఈ ధూపం నువ్వు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీ రోగానికి స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేసింది. హల్లెలూయా. అదే చెప్పింది, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కానీ మొదట ఏం చేయాలా? ధూపం వేయాలా? చెప్పండి. బలిపీఠం నిప్పులతో తీసుకొని ధూపం, ధూపమే ప్రార్థన, ప్రార్థనా ధూపం అనండి వేయాలా. ప్రైజ్ ది లార్డ్. ఏ ఇంట్లో అయితే బలిపీఠము నిత్యము మండుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టుడు రాడు, రోగం రాదు, వ్యాధి రాదు, తెగులు రాదు. వస్తే తగలబడుద్ది. ఎందుకంటే నిండి చుట్టూ అగ్ని ప్రాకారం. హల్లెలూయా. నిండి చుట్టూ ఏముంది? అగ్ని ప్రాకారం. అగ్ని ప్రాకారము చేత మనం నింపబడాలి, తాకబడాలి, బలపరచబడాలి, స్థిరపరచబడాలి. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన అనే ధూపం నీట్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వేగముగా సమాజమునద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయము. ప్రాయచిత్తము జరగాలి. ఆమెన్. అందుకే యోబు ఉదయకాల సమయాన్నే లేచి, అరుణోదయంనే లేచి తన బిడ్డల ఒక్కొక్కరి నిమిత్తము దేవుని సన్నిధిలో దహన బలి అర్పించి ప్రాయచిత్తము చేశాడు. కాబట్టి ఉదయాన్నే లేచి నీ భార్య నిమిత్తము ప్రాయచిత్తము జరగాలి, నీ భర్త నిమిత్తం ప్రాయచిత్తము జరగాలి, నీ బిడ్డల నిమిత్తము ప్రాయచిత్తము జరగాలి. ప్రాయచిత్తం అంటే ఏంటి? వాళ్ళ మనస్సులో దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి వారి నిమిత్తమై ప్రార్థన, వారి నిమిత్తమై విజ్ఞాపన. అది దేవుని పిల్లలు చేయాలి. ఆమేన్. అప్పుడు వారి కుటుంబాల మీదకి తెగులు రాకుండా దేవుడే ఆపుతాడు. వాగ్దానం ఉంది కదా, 90వ కీర్తన 10వ వచనం.
తొంభయో కీర్తనలో పదవి వచ్చిన ఏమనుంది? తొంభయో తొంభై ఒకట, తొంభై ఒకటో కీర్తన అనుకుంటా చూడండి. అది ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకనే ఉదయాన్నే లేవగానే ఈ వాగ్దానాన్నే చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. అయ్యా అపాయం రాదన్నావు, తెగులు గుడారానికి సమీపించదన్నావు, ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకో. ముట్టినైనా స్వస్థపరచుడైనా, ఇక మీదట పాపిష్టి కార్యాన్ని చెయ్యనైనా, ఇక మీదట లోకం జోలికి పోను, ఇక మీదట పాపం జోలికి పోను అని దేవుని సందులు ఏం చేయాలా? ఉదయాన్ని లేచి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక ఆమె విచారంలో పట్టబడింది, రాళ్లతో కొడుతుంటే పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటూ చేసే పాదాల దగ్గర పడింది. ఆమె పడిందా? ఆమె పడినప్పుడు అందరు వచ్చారు, రాళ్ళు తీసుకున్నారు, చిన్నలు మొదలుకొని పెద్దల దాకా. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, బోధకుడ ఏం వ్యభిచారం చేసి చేస్తుంటే పట్టుబడింది, మన మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కూడా చంపాలా, వ్యభిచారంలో ఎవరైనా పట్టుబడితే ఏం చేయాలా? రాళ్లతో కూడా చంపాలా, అది మోసే ధర్మశాస్త్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చెప్తావు అని అడిగారు ప్రభువుని. ప్రభు ఏమన్నాడంటే, నిజమే అంటుంటే బజార్లు పాడైపోతాయి, ఊర్లు పాడైపోతాయి, నిజంగానే ఎట్లాంటిది బతకడానికి ఇల్లేదని చెప్పి, అయితే మీలో ఎవడైతే పాపం చేయలేదో, మీలో పరిశుద్ధుడు ఎవడైనా ఉంటే వాడు మొదటిగా ఆమె మీద రాయండి అన్నాడు. అని ఊరుకోవాలి ఆయన. అవి వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టాలని నిలబడ్డారు చూడు. ఒక్కొక్కడు చేసిన పాపాలన్నీ నేల మీద రాతున్నాడు. ఒక్కొక్కడు రావటం చూసుకోవటం, ఓహో నా పాపాలు నేను తెలిసిపోయినని చెప్పేసి రాయి ఆడబడేయటం వెళ్ళిపోవటం. ఏసయ్య తలెత్తి చూసరికి ఒకడు కూడా లేడంట. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంట, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా అన్నా, నేను కూడా నిన్ను శిక్షించను. ప్రైజ్ ది లార్డ్. ఎగిరికి అంతేసి ఉంటుందా? ఏడుతుందా కూర్చున్నాడు? కొట్టయ్య కొట్రాళ్ళతో కూర్చోయ్, సంపయ్య సంపయ్య అన్నదా? నేనేమనుకుంటానండి, ఎంత మంచి దేవుడ వేసయ్యా అని పాట పాడి ఉంటుంది కదా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి హలో ప్రభు ఆమె చూసి హలో కొంచెం తగ్గితే బాగుంటుంది అన్నాడు. ఎవరినే పాట పాడుతాను ఆమె, కొంచెం తగ్గితే బాగుంటుంది. ఎవరు నిన్ను శిక్షించలేదంటే, లేదు ప్రభు అంది, నేను కూడా నిన్ను శిక్షించను అనగానే పాట ఎత్తుకున్నావు, బాగానే ఉంది. ఇక మీదట పాపం చెయ్యొద్దు. ఏమన్నాడు? శిక్ష ఏం లేదు, ఇక మీదట పాపం చేయొద్దు. చేస్తే ఏమైద్దు ప్రభువా? నిన్ను ఎత్తకపోతారు అన్నాడు. మౌ చూడండి నాకల్లే, ఏమన్నాడు? నిన్ను ఎత్తకపోతా పోతా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అనుకుంటా పాడుకుంటా నిన్ను కబరస్థానికి. ఇక మీదట అనండి పాపం చేయదు. ఆమే ఇన్ని సంవత్సరాలు చేతి చేసినావు, ఎట్ట బతికితే బతికినావు, భ్రష్టత్వం బతికినావు, నీచమైన బతుకు బతికావు, సంవత్సరం చివరిలోకి వచ్చావు, నీకోసమే ఈ కోటాలు. ఆమేన్.
ప్రతి కూటంలో పాల్గొను, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుని వైపు తిరుగు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, విమోచిస్తాడు. హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడి జీవితంలో చెప్పాలా. అదే తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టు. నోటి ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యము నీలో ఉందో దాన్ని ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెడితే బాగుపడతావు. లేకపోతే లేకపోతే ఇది మొదలుకొని నీకు అన్ని రోగములు సంప్రాప్తించును. గట్టిగానండి. ఒప్పుకోకపోతే ఇది మొదలుకొని దేవుడు నిన్ను అన్ని విషయములు ఆశీర్వదిస్తాడు అనేదానికి బదులు, ఇది మొదలుకొని అన్ని రోగములు నీకు సంప్రాప్తించును అంటాడు దేవుడు. అందుకని ఏం చేద్దాం? ఎందో పశ్చాత్తాపడి అతిక్రమాలన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టి న్యాయము తీర్చే ప్రభు వైపు తిరుగుదాం. న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కనుక దూపము ప్రతి కుటుంబములో ఉండాలి, బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి. దేంతో? అగ్నితో, ప్రార్థనతో. ఆమె కొంతమంది కడుపులో మండుతూ ఉంటారు కదా. నా ప్రసంగం అంటే కొంతమంది కడుపులో మండుతూ ఉంటుంది, ఇంకొంతమంది గ్యాస్ మంట. ఏమంట? గ్యాస్. ఆ మంట ఎప్పుడు అట్లాగే ఉన్నాయండి. ఈ మంచి మాటలా చెడ్డ మాటలా? అమ్మా ఇక్కడ చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా? మంచి మాటలే అన్ను, భలే తలకాయ బాగా నూపుతున్నావు కానీ మంచి మాటలే అన్నావు కానీ ఆ మాట ఇక్కడ చూస్తుందా, ఇక్కడ చూస్తుందా? నాది చాలామందికి ఇక్కడ చూస్తుంది. ఎందుకంటే ప్రార్థన లేకుండా, ఉపవాసం లేకుండా, కన్నీరు లేకుండా, విజ్ఞాపన లేకుండా, దేవుని ద్వారా అద్భుతాలు పొందుకోకుండా ప్రజెంట్ ఇప్పించుకోవడానికి పోతున్నావా? అమ్మా ప్రజెంట్, ప్రజెంట్ అమోల్యా, ప్రజెంట్ సార్ సోబాయమ్మా, హల్లెలూయా. నీనుగా వచ్చేది నేను నిద్రపడ్డాను ఎలా అయితే అయ్యా, ఏందో దరిద్రం నిద్ర నాకు రమ్మన్నా రాదు.
పోయేవాళ్ళను నిన్న అన్నమా. నిద్రలేత్రమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి. ఆత్మీయతలో అభివృద్ధి. ఆత్మీయతలో కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా కోపము కోపం బయలుదేరిందంట. దేవుని కోపం. ఎంతమంది సేవకుల్ని హింసిస్తున్నారు, ఎంతమంది సేవకుల్ని చంపుతున్నారు, ఎన్ని చర్చిలు కూలగొడుతున్నారు. నిశ్చయముగా ఫోర్త్ వేవ్ దేశం మీదకి వచ్చుద్ది, పాపిస్టుల మొత్తాన్ని చంపుద్ది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, 100 కరోనాలు కట్టగట్టుకుని వచ్చిన. హల్లెలూయా. రాసి పెట్టుకో, నేను చెప్తున్నా ఫుల్ పేట మీద ఉండి పరిశుద్ధుల జోలికి. హల్లెలూయా. పరిశుద్ధుల జోలికి రాదది, వధువు జోలికి రాదది. వధువు జోలికి వస్తే వరుడు ఒప్పుకోడు. అర్థమైందా? నీ భక్తే నీకు ధైర్యం పుట్టించదా? హల్లెలూయా. కరోనాతో పోవటం మహిమ. దేవుని పిల్లలు ఎట్టపోవటం మహిమ. దేవుని పిల్లలు దేవుని నామ మహిమార్థమై పోవటం మహిమ. వాకింగ్ చెబుతూ చెబుతూ పోవటం మహిమ. పాట పాడుతూ పాడుతూ పోవటం మహిమ. స్తుతిస్తూ స్తుతిస్తూ పోవటం మహిమ. పరిచర్యకి వెళ్ళి వస్తూ వస్తూ చనిపోవటం మహిమ. కరోనాతో పోవటం మహిమ. ఏమోలేండి, దేవుడు అలా రాసి పెట్టాడు వారికి. ఎందుకండి అలా మాట్లాడటం? అర్థమవుతుందా? అందుకే పొరపాట్లు ఒప్పుకో, తప్పిదాలు ఒప్పుకో. కోపము కోపము యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరింది. శాంపిల్ చూపిస్తుంది నీకు. ట్రయల్ ట్రయల్ సినిమాకు ముందు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది బాయ్ అని. సినిమాకు ముందు ట్రయల్ ట్రయల్ అనమాట. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ట్రయల్ అనమాట, నీకు చూపించాయని ట్రయలింగ్ ట్రయల్స్. అసలు సినిమా స్టార్ట్ అయింది అనుకో. హల్లెలూయా. అందుకనే తప్పిదాలు పాపాలు దోషాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని కోపము బయలుదేరింది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లోకి వచ్చింది, కొన్ని ప్రాంతాల్లోకి వచ్చింది. అందుకని ఏం చేయాల, ఏం చేయాల? ధూపం, ప్రార్థన ధూపం. హల్లెలూయా. విజ్ఞాపన ధూపం. హల్లెలూయా. బలిపీఠపు నిప్పులు తీసుకొని దేవుని సన్నిధిలో ధూపమేయాలి. నీ ప్రతి పరిస్థితి చక్కబడాలంటే ప్రార్థన అనే ధూపం నీ ఇంట్లో వేయాల. అర్థమైందా? హల్లెలూయా. టీవీల ముందు ధూపం కాదు. టీవీల ముందు ధూపం అరుగుల మీద కూర్చొని సోది సోది ముచ్చట్లు, చెట్ల కింద కూర్చొని సోది ముచ్చట్లు. నేను ఒక మాట చెప్పాను, నిజమైన దేవుని పిల్లలు ఉంటే ఇంట్లో ఉండాలా లేదా మందిరంలో ఉండాలా అంటే, చెట్ల కింద అరుగుల మీద సోది ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చోకూడదా? హల్లెలూయా. తిట్టుకోండి కావాలంటున్నాను మీరు.
కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరి తెగులు మొదలుపెట్టాను. మోషే చెప్పినట్లు సమాజము మధ్యకు పరిగెత్తాడంట. మరి నువ్వేంది నేటకం కొత్తను? పోదామా వద్దా అట్టొచ్చావా పరిగెత్తుకుంటొచ్చావా? కొంతమంది ఆ రోడ్డు కాడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటారు, కొంప నుంచి ఎడదాకా నేటకంగా వచ్చి ఇక్కడ ఫాస్ట్ కదా ఫాస్ట్ చూసి బోర్ల పడేదానిలాగా అనుకుంటా. దేవుడు అంటాడు సార్లు సార్లు లేవు నేను నాటకాలు అంటు ఆయన సూచే దేవుడు కదా. ఆమె ఆడ నుంచి అడావుడు 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 ఒక సిస్టర్ ఎంత కష్టపడి ప్రయాసపడి వస్తుంది అనుకోరు. ఆమె మన ఏ చేయాలన్నీ ఏసైకి తెలుసు, తెలుసా పద్మా గారు? రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. పరిగెత్తుకొని పోయి అనండి, అడిగి పరిగెత్తి ఎప్పుడన్నా యెహోవా మందిరమునకు వెళ్ళుదు మరి జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అన్నాడు దావీదు. హల్లెలూయా. ఎప్పుడన్నా దేవుని సన్నిధికి పరిగెత్తావా? హల్లెలూయా. సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే దహించబడ్డాడో, ఆమేన్, సర్వ మానవాళి క్షేమము కొరకు, రక్షణ కొరకు, మారు మనస్సు కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు మనము కూడా ధూపం వేసి ప్రాయశ్చిత్తం చేయాలి. అర్థమైందా? ప్రాయశ్చిత్తము. అతడు చచ్చిన వారికి ఏమైంది? చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారి మధ్యలో నిలబడగా తెగులు ఆగెను. కాబట్టి ఇప్పుడు ప్రపంచం మీదకి వచ్చిన తెగులు, కుటుంబాల మీదకి వస్తున్న తెగులు ఇవన్నీ ఆగిపోవాలంటే ఏం చేయాలా? వారి కొరకు వారి మధ్యలో మనం కూడా నిలబడాల, ప్రార్థన చేయాల, ధూపమేయాల, నశించిపోతున్న ప్రజల నిమిత్తమై కన్నీరు గార్చి ప్రార్థన చేయాల. దేశం మీదకి వస్తున్న తెగుళ్ళను దేవుడు బంధించినట్లు, హల్లెలూయా, దేశంలో పాపిష్టి కార్యాలన్నీ ఆగిపోవునట్లు, హల్లెలూయా, వ్యభిచారము మతోన్మాదము జారత్వము పేకాట చిల్లంగితనం చేతబడులు ఇవన్నీ కూడా ఈ దయ్యపు శక్తులన్నీ కూలిపోవునట్లు దేవుని సన్నిధిలో దేవుని బిడలో రోషము కలిగి అనండి, రోషం కలిగి ప్రార్థన చేయాలి. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఏమైందంట? కాబట్టి ఆ మధ్యలో నువ్వు నేను నిలబడాలి. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థనలు చేయాలి, వారి కొరకు ఉపవాసము ఉండాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కాబట్టి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఉగ్రత బయలుదేరింది, దేవుని కోపము చల్లార్చేది మనమే. అర్థమైందా? ఆయన కోపము ఆయన ఉగ్రత చల్లార్చడం కొరకే ఈ సంవత్సరాంతపు ముగింపు కూటాలు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కూటములో పాల్గొనండి,
ప్రతి కూటములో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థనలు చేయండి. సంఘాల కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ఎంత భారాధించాడు దేవుడు, నిత్తంగా నిద్రపాత్ర రాకుండా ప్రార్థనకే జాగ్రత్త. ఆ బాధ్యత ఆ భారాన్ని దేవుడు మన మీద పెట్టాడు. వాక్యానికి లోబడదాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. అందరూ మోకరించుదాం, అందరూ మోకరించండి. రెండు చేతులు పైకెత్తి సంఘాల్లో ఉన్న బిడ్డల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కుటుంబాల కొరకు, అందరికీ క్షేమాన్ని దేవుడిచ్చేటట్లు రెండు చేతులు పైకెత్తి, నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, బాప్తిస్వం అనుభవం లేనివారు వారందరి కొరకు ప్రార్థన చేయి.